నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం మీరు ఎప్పుడైనా దేవుడి విగ్రహానికి చెమటలు పట్టడం చూసారా ఒకవేళ లేదు అనేది మీ సమాధానం అయితే తమిళనాడులోని సిక్కిల్ సింగార్ వేలన్ దేవాలయానికి వెళ్ళండి అక్కడి మూల విరాట్ విగ్రహం నుంచి నిత్యం చెమట వస్తుందని చెబుతారు రాక్షస రాజైన సురపద్మ అనే అతడు ప్రజలను మునులను దేవతలను తీవ్రంగా హింసించేవాడు అతని ఆగడాలను సహించలేని ప్రజలు శివుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు అతడి నుంచి తమను కాపాడమని విన్నవించుకుంటారు అయితే శివుడు సురపద్ముడికి వరమిచ్చినందువల్ల ఆ త్రినేత్రుడు ఆ రాక్షస రాజును సంహరించడానికి వీలుగా దీంతో ఆ పార్వతీ వల్లభుడు కార్తికేయుణ్ణి సురపద్ముడిపైకి యుద్ధానికి పంపుతాడు ఆ సమయంతో పార్వతీదేవి కార్తికేయుడికి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది ఆ ఆయుధం ఇచ్చిన స్థలమే సిక్కల్ ఈ దేవాలయంలో ప్రధానంగా ఆచరించే ఉత్సవం అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో వస్తుంది కార్తికేయుడు ఆ రాక్షస రాజుపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవం మొత్తం 6 రోజుల పాటు జరుగుతుంది ఎంతో ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు జరిగే ఘట్టాల గురించి చెప్పుకోవాలి ఈ 5వ రోజున కార్తికేయుడు తన ఆయుధాన్ని తన తల్లి నుంచి పొందాడని చెబుతారు ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ వేలువంగం తిరువిజ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఆ సమయంలో ఇక్కడ విగ్రహానికి చెమటలు పడతాయి ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అంతేకాకుండా ఆ చెమటను పురోహితులు పట్టు వస్త్రంతో ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటారు అటుపై ఈ చెమటను తీర్థం రూపంలో భక్తులపై చల్లుతారు ఆ చెమటను తమపై పడాలని కోరుకుంటూ భక్తులు ఆశిస్తూ ఉంటారు ఆ చెమట ఎవరిపై పడుతుందో వారికి సకల శుభాలు జరుగుతాయని నమ్ముతారు ఇలా కొన్ని గంటల పాటు జరిగిన తర్వాత విగ్రహం నుంచి చెమట రావడం కొద్ది కొద్దిగా తగ్గుతూ చివరికి నిలిచిపోతుంది అటుపై ఆ రోజంతా అసుర సంహారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయం తమిళనాడులోని నాగపట్టణం దగ్గరలోని సిక్కల్ గ్రామంలో ఉంది ఇది నాగపట్టణం నుంచి పశ్చిమ దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శత్రు సంహార పూజలు కూడా జరిపిస్తూ ఉంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి